Okay, next. Following the synthesis of ideas, the experimental verification of chromosomal theory of inheritance by Thomas Hunt Morgan. So, e chromosomal theory of inheritance ki experimental verification chesin devaru ani cheppi oka two times adigari question. Adi Thomas Hunt Morgan atan peru. Atanu experiments chesadu anamata. Previous ga enti ante genes ki chromosomes ki link pettaru. దాన్ని మనం క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నాం. దానికి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఇచ్చాడు ఇతను. అండ్ హిస్ కలీగ్స్ లెడ్ టు డిస్కవరింగ్ ద బేసిస్ ఫర్ ద వేరియేషన్ ఆఫ్ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్. ఇప్పుడు మనం ప్రీవియస్గా మెండల్ ఏం చెప్పాడు, టాల్ అండ్ డ్వార్ఫ్ ప్లాంట్ని క్రాస్ చేస్తే ఏదర్ పేరెంట్లో ఉండే ఒక్క క్యారెక్టర్ మాత్రమే బయటపడుతుంది అని చెప్పాడు. అతను నీకు ఎక్కడ వేరియేషన్ గురించి చెప్పలేదు. అసలు రెండు కలిపితే ఒక క్యారెక్టర్ వస్తుందని చెప్పలేదు. అసలు ఎందుకు అలా అంటే వన్ ఆఫ్ ద క్యారెక్టర్ పేరెంట్ది లేదా మిక్సింగ్, అసలు ఆ వేరియేషన్ ఎందుకు వస్తుంది? ఎయిదర్ పేరెంట్లో కాకుండా ఇంకొక క్యారెక్టర్ వస్తుంది పిల్లల్లో. దాన్ని వీళ్ళు ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశారనమాట. లెట్ టు డిస్కవరింగ్ ద బేసిస్ ఫర్ ద వేరియేషన్ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఎప్పుడు కూడా సరే వేరియేషన్ అనేది సెక్షువల్ రీప్రొడక్షన్లో మాత్రమే ఉంటుంది. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్లో అసలు వేరియేషన్ అనేది ఉండదు. సో మోర్గన్ వర్క్ విత్ టైనీ ఫ్రూట్ ఫ్లైస్ కాల్డ్ డ్రాసోఫిల్లా మెలనోగాస్టర్. సో ఇతను చిన్న చిన్న ఫ్రూట్ ఫ్లైస్తో వర్క్ చేశాడు, దాన్ని డ్రాసోఫిల్లా మెలనోగాస్టర్ అని పిలిచాం. సో అవేంటంటే విచ్ వర్ ఫౌండ్ వెరీ సూటబుల్ ఇన్ సచ్ స్టడీస్. అవి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే దే కుడ్ బి గ్రోన్ ఆన్ సింపుల్ సింథటిక్ మీడియం. ఇవి ఈజీగా గ్రో చేసేయచ్చు ల్యాబ్లో. ఇవేంటంటే మామూలుగా మనం బనానాను ఫ్రూట్స్ అక్కడ పెడితే చాలా ఫ్లైస్ వచ్చేస్తాయి. సో ఏంటంటే ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి మనకి, చాలా ఈజీ కూడా గ్రో చేయడం. దే కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ ఇన్ అబౌట్ 2 వీక్స్. 2 వీక్స్లో నుంచే ఎగ్ లార్వా తర్వాత ఫ్రూట్ ఫ్లై అవ్వడం అలా 2 వీక్స్లో కంప్లీట్ చేసేస్తుంది. విత్ ఇన్ 14 డేస్లో ఎక్కువసేపు వెయిట్ చేయబడలేదు మనం. అండ్ సింగిల్ మేటింగ్ కుడ్ ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోజెనీ ఫ్లైస్. ఒక్కసారి కలిస్తే చాలు, చాలా ఎగ్స్ వచ్చేస్తాయి. ఆల్సో దేర్ వాజ్ ఎ క్లియర్ డిఫరెన్సియేషన్ ఆఫ్ సెక్సెస్. సో మేల్కి ఫీమేల్కి చాలా క్లియర్గా డిఫరెన్సియేషన్ చెయ్యొచ్చు, ఈజీగా సపరేట్ చేసి చూడొచ్చు వాటిని. అంటే ఫీమేల్ అయితే పెద్దదిగా ఉంటుంది, మేల్ అయితే చిన్నదిగా ఉంటుంది. ఈవెన్ మనకి మెండల్ కూడా ఎందుకు పీ ప్లాంట్స్నే సెలెక్ట్ చేసుకునే దానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇలాంటిదే. ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఒకటి పొట్టిగా ఉంటుంది, ఒకటి పొడుగ్గా ఉంటుంది, ఒకటి ఫ్లవర్స్ పింక్ వైలెట్ కలర్లో ఉంటుంది, ఒకటి రెడ్ వైట్ కలర్లో ఉంటాయి. సో ఇలా ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు కాబట్టి సెలెక్ట్ చేసుకుంటారు. ఆల్సో ఇట్ హ్యాస్ మెనీ టైప్ ఆఫ్ హెరిడిటరీ వేరియేషన్స్. వాటిని క్రాస్ చేసినప్పుడు ఆ వచ్చే పిల్లల్లో చాలా వేరియేషన్స్ చూడొచ్చు మనం. దట్ కెన్ బి సీన్ విత్ లో పవర్ మైక్రోస్కోప్స్. మామూలు మైక్రోస్కోప్స్ లోనే చూడొచ్చు. సో వీటికి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ ఎక్స్పెరిమెంట్స్ కోసం. ప్లస్ ఏంటంటే అంత ఎక్విప్మెంట్ అవసరం లేదు కాబట్టి స్టడీ అనేది చాలా ఈజీ అయింది. సో డ్రాసోఫిల్లా నుంచి కనిపెట్టిన అది ఏంటంటే లింకేజ్ రీకాంబినేషన్. సో లింకేజ్ రీకాంబినేషన్ అంటే ఏంటో నీకు ఒక చిన్న ఐడియా ఇస్తాను. ఒక డ్రాసోఫిల్లా ఉంది, ఒక డ్రాసోఫిల్లాకి వచ్చి యెల్లో కలర్ బాడీ ఉంది, వైట్ వింగ్స్ ఉన్నాయి. ఇంకొక డ్రాసోఫిల్లాకి సమ్ అదర్ కలర్ ఎల్లో కాకుండా ఆరెంజ్ కలర్ బాడీ ఉంది. సో వింగ్స్ ఏమో సారీ ఎల్లో కలర్ అండ్ స్మాల్ వింగ్స్ ఉంది, ఇక్కడేమో ఆరెంజ్ కలర్ లార్జ్ వింగ్స్ ఉంది. సో ఇప్పుడు పుట్టే పిల్లలు ఆరెంజ్ కలర్ షార్ట్ వింగ్స్తో ఎల్లో కలర్ లార్జ్ వింగ్స్తో పుట్టచ్చు. దీన్నే మనం ఒక పేరెంట్లో కూడా ఈ కాంబినేషన్ లేదు కానీ పిల్లల్లోకి వచ్చేసరికి ఒక మిక్స్డ్ కాంబినేషన్ వచ్చింది, దాన్నే వేరియేషన్ అన్నాం. సో దాన్ని రీకాంబినేషన్. సో ఆ రీకాంబినేషన్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు, అది ఎలాగో చూద్దాం. మోర్గన్ క్యారీడ్ అవుట్ సెవెరల్ డైహైబ్రిడ్ క్రాసెస్. డైహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి జ్యోతి? హలో, డైహైబ్రిడ్ క్రాస్ క్రాస్ బిట్వీన్ ప్లాంట్స్ డిఫరెంట్ ఇన్ టూ ట్రెయిట్స్ మ్యామ్. అదే రెండు క్యారెక్టర్స్ గురించి ఒక్క స్టారే స్టడీ చేస్తే కానీ డైహైబ్రిడ్ క్రాస్ అంటారు కదా. మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే ఒకే క్యారెక్టర్ ని స్టడీ చేయడం.
సో ఫస్ట్ మెండల్ చేసింది మోనోహైబ్రిడ్ క్రాస్ కదా, టాల్ డ్వార్ఫ్. తర్వాత సీడ్ కలరు, సీడ్ షేప్ డైహైబ్రిడ్ క్రాస్ చేశాడు కదా. ఓకే రైట్. సో డ్రాసోఫిల్లాలో వీళ్ళు డైహైబ్రిడ్ క్రాస్ చేశారు టు స్టడీ ద జీన్స్ దట్ వర్ సెక్షువల్లీ లింక్డ్, లింకేజ్ ఉందా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాడీ కలర్ కి వింగ్ సైజ్ కి ఈ రెండు జీన్స్ లింక్ అయి ఉన్నాయా లేదా, లేకపోతే లింకేజ్ ఉందా లేదా అని కనుక్కోవడానికి. ది క్రాస్ ద సిమిలర్ టు ద డైహైబ్రిడ్ క్రాసెస్ క్యారీడ్ అవుట్ బై ద మెండల్ ఇన్ పీ ప్లాంట్స్. సో పీ ప్లాంట్స్ లో మెండల్ ఎలా చేశాడో వీళ్ళు కూడా అలానే చేశారు, కాకపోతే వీళ్ళు డ్రాసోఫిల్లా మెలనోగాస్టర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్గన్ హైబ్రిడైజ్డ్, మార్గన్ ఎలా హైబ్రిడైజ్ చేశాడంటే ఎల్లో బాడీ, ఎల్లో కలర్ లో ఉండే ఎల్లో కలర్ లో ఉండే పురుగులు వైట్ ఐడ్ ఫీమేల్స్, ఎల్లో బాడీ వైట్ ఐ అంటే బాడీ కలర్ కి ఐ కలర్ కి లింకేజ్ ఉందా లేదా అని కనుక్కోవడానికి ఫస్ట్ టు బ్రౌన్ బాడీ రెడ్ ఐడ్. సో ఇప్పుడు ఇక్కడ బ్రౌన్ రెడ్ అక్కడేమో ఎల్లో వైట్, సో ఆర్ ఇంటర్ క్రాస్, వీటిని క్రాస్ చేస్తే ఎఫ్ వన్ జనరేషన్ వచ్చింది. ఈ అబ్జర్వ్ దట్ టూ జీన్స్ డి నాట్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ, అవి రెండు కూడా దేనికది సపరేట్ అవ్వలేదు. సో అంటే ఏంటంటే పుట్టిన పిల్లలన్నీ ఎల్లో బాడీ వైట్ ఐడ్ గా పుట్టాయి లేదా బ్రౌన్ బాడీ రెడ్ ఐడ్ గా పుట్టాయి, అంతేగాని ఎల్లో బాడీ రెడ్ ఐడ్ గా బ్రౌన్ బాడీ వైట్ ఐడ్ గా రాలేదు, ఎందుకంటే అవి దేనికది ఇండిపెండెంట్ గా సపరేట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం కనుక్కున్నారు అంటే బాడీ కలరు ఐ కలరు ఎప్పుడు కూడా లింక్ అప్ అయి ఉన్న జీన్స్ అని కనుక్కున్నారు ఈ రెండు జీన్స్ కూడా. సో రేషియో డీవియేటెడ్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ 9:3:3:1 రేషియో ఎక్స్పెక్టెడ్ వెన్ ద టూ జీన్స్ ఆర్ ఇండిపెండెంట్. సో ఎఫ్ టూ జనరేషన్ లో అవి ఇండిపెండెంట్ అయ్యాయి, ఎఫ్ వన్ జనరేషన్ లో అవి సెగ్రిగేట్ అవ్వలేదు, ఎఫ్ టూ జనరేషన్ కి సెగ్రిగేట్ అయ్యాయి అవి. సో మార్గన్ అండ్ హిస్ గ్రూప్ న్యూ దట్ జీన్స్ దట్ వర్ లొకేటెడ్ ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్స్, ఎక్స్ క్రోమోజోమ్ మీద లొకేట్ అయిన జీన్, ఎక్స్ క్రోమోజోమ్ అంటే సెక్స్ క్రోమోజోమ్ అది. సో సెక్స్ క్రోమోజోమ్ మీద లొకేట్ అయిన జీన్స్ సో అండ్ సో క్విక్లీ దట్ దే ఆర్ టూ జీన్స్ ఇన్ ద డైహైబ్రిడ్ క్రాస్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్. సో పైన ఉన్న బాడీ కలర్ ఐ కలర్ వచ్చి సేమ్ క్రోమోజోమ్ మీదే ఉన్నాయి. సో ద ప్రపోర్షన్ ఆఫ్ పేరెంటల్ జీన్ కాంబినేషన్ ఈస్ మచ్ హయ్యర్, ఎందుకంటే వాటికి లింకేజ్ ఉంది కాబట్టి పేరెంటల్ కాంబినేషన్స్ ఎక్కువగా వచ్చాయి రేదర్ దాన్ నాన్ పేరెంటల్ కాంబినేషన్. ఎప్పుడు కూడా రెండు జీన్స్ లింకప్ అయి ఉంటే పేరెంటల్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తాయి, నాన్ పేరెంటల్ కాంబినేషన్స్ తక్కువ వస్తాయి. మార్గన్ అట్రిబ్యూట్ డ్యూ టు ద ఫిజికల్ అసోసియేషన్, అలా ఎందుకు పేరెంటల్ కాంబినేషన్ ఎక్కువ వచ్చాయి అంటే ఆర్ లింకేజ్ ఆఫ్ టూ జీన్స్, సో దాన్నే లింకేజ్ అని చెప్పి పేరు పెట్టారు. టు డిస్క్రైబ్ దేర్ ఫిజికల్ అసోసియేషన్ ఆఫ్ జీన్స్ ఆన్ ద క్రోమోజోమ్, ఆ క్రోమోజోమ్ మీద ఉండే ఫిజికల్ అసోసియేషన్ ని చెప్పడానికే దాన్ని లింకేజ్ అని పెట్టారు. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి నీ దగ్గర పెన్ను పేపర్ ఉందా? హలో, ఓకే మ్యామ్. నేను చెప్పింది రాయవా? హలో, ఓకే మ్యామ్. ఎల్లో బాడీ వైట్ ఐ అంటారు, ఎల్లో బాడీ వైట్ ఐ, మధ్యలో ఇంటూ రైట్ క్రాస్ అని అర్థం. ఎల్లో బాడీ వైట్ ఐ క్రాస్, బ్రౌన్ బాడీ రెడ్ ఐ. ఓకే మ్యామ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే కింద రాయి ఎల్లో బాడీ వైట్ ఐ. తర్వాత ఎల్లో బాడీ సో బ్రౌన్ బాడీ రెడ్ ఐ. దాని తర్వాత ఎల్లో బాడీ రెడ్ ఐ, బ్రౌన్ బాడీ వైట్ ఐ.
రాసావా? Yes, ma'am. ఓకే, ఇప్పుడు ఏంటంటే పైనున్న వాటిని క్రాస్ చేసినప్పుడు ఎల్లో బాడీ వైట్ ఐ బ్రౌన్ బాడీ రెడ్ ఐ కాంబినేషన్స్ ఎక్కువ వచ్చాయి, అంటే వాటిని పేరెంటల్ కాంబినేషన్స్ అన్నాం. లైక్ పేరెంట్ లాగానే ఉన్నాయి. ఇంకొకటి పక్కన రాసాం కదా, ఎల్లో బాడీ రెడ్ ఐ బ్రౌన్ బాడీ వైట్ ఐ అని, వాటిని నాన్ పేరెంటల్ కాంబినేషన్స్ అంటాం. అంటే పేరెంట్స్ లో ఆ కాంబినేషన్ లేదు కాబట్టి. సో ఫస్ట్ రెండింటిని లింకేజ్ అంటాం, అంటే జీన్స్ అనేవి ఫిజికల్ గా లింక్ అయి ఉన్నాయి కాబట్టి సేమ్ అలాంటి కాంబినేషనే మళ్ళీ వచ్చింది. దాని తర్వాత పక్కన ఉన్న రెండు మిగతా రెండింటిని రీకాంబినేషన్ అంటాం, అంటే క్రాస్ అయ్యాయి రెండు. సో రీకాంబినేషన్ డిస్క్రైబ్ ద జనరేషన్ ఆఫ్ నాన్ పేరెంటల్ జీన్ కాంబినేషన్. మోర్గన్ అండ్ హిస్ గ్రూప్ ఆల్సో ఫౌండ్ దట్ ఈవెన్ వెన్ జీన్స్ ఆర్ గ్రూప్డ్ ఆన్ సేమ్ క్రోమోజోమ్, ఆ సేమ్ క్రోమోజోమ్ మీద కానీ జీన్స్ ఉంటే సమ్ జీన్స్ వర్ టైట్లీ లింక్డ్. కొన్ని జీన్స్ చాలా గట్టిగా అతుక్కొని ఉంటాయి. సో అప్పుడు గట్టిగా అతుక్కొని ఉంటే వాళ్ళలో వాటిలో రీకాంబినేషన్ అనేది తగ్గిపోతుంది. కొన్ని వచ్చి లూజ్గా అరేంజ్ అయి ఉంటాయి, లూజ్గా అరేంజ్ అయిన వాటిలో రీకాంబినేషన్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ వెరీ సింపుల్. సో ఏదైనా రీకాంబినేషన్ ఎక్కువ వచ్చిందంటే ఓకే ఈ జీన్స్ ఫిజికల్గా లూజ్గా అరేంజ్ అయి ఉన్నాయి అని అర్థం. ఏదైనా రీకాంబినేషన్ తక్కువగా ఉందంటే ఇవి వీటిలో జీన్స్ అనేవి చాలా టైట్ గా అటాచ్ అయి ఉన్నాయని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫౌండ్ దట్ జీన్స్ వైట్ అండ్ ఎల్లో వర్ టైట్లీ లింక్డ్. సో ఈ వైట్ బాడీ అండ్ వైట్ ఐ రెల్లో ఎల్లో కలర్ అనేది బాడీ కలరు ఐ కలర్ అనేది చాలా టైట్ గా లింక్ అప్ అయి ఉన్నాయి కాబట్టి మీ మనకి 1.3% మాత్రమే రీకాంబినేషన్ వచ్చాయి. వెల్ వైట్ అండ్ మీడియేచర్ వింగ్ షోడ్ 37.2% ఆఫ్ రీకాంబినేషన్ ని చూపించాయి. సో ది స్టూడెంట్, సో రీకాంబినేషన్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి అవి చాలా టైట్ గా ఉన్నాయని, రీకాంబినేషన్ ఎక్కువ ఉండేవి కొంచెం లూజ్ గా అరేంజ్ అయి ఉన్నాయని చెప్పారు వీళ్ళు. ది స్టూడెంట్, సో మార్గన్ టిహెచ్ మార్గన్ స్టూడెంటే ఆల్ఫ్రెడ్ స్ట్రాట్వెంట్ ఏం చేశాడంటే యూజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రీకాంబినేషన్ బిట్వీన్ జీన్ పేర్స్. చాలా జీన్ పేర్స్ ఇలా తీసుకొని వాటిని చాలా ఫ్రీక్వెంట్ గా కలుపుతూ ఇవి రీకాంబినేషన్ అయ్యాయా లేవా, అంటే టైట్ గా బాండ్ అయి ఉన్నాయా లేవా లేదా లూజ్ గా బాండ్ అయి ఉన్నాయా, అలా చాలా వాటిని స్టడీ చేశాడు. ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ ఒకే క్రోమోజోమ్ మీద ఉండే జీన్స్ స్టడీ చేయడం వల్ల వాటి డిస్టెన్స్ ని ప్రెడిక్ట్ చేయగలిగాడు. సో ఆ క్రోమోజోమ్ మీద ఈ జీన్ ఎక్కడుంది, ఈ జీన్ ఎక్కడున్నది, జీన్ మ్యాపింగే చేశాడు. సో ఆల్ఫ్రెడ్ స్టూవెంట్ ఇతనే జీన్ మ్యాపింగ్ చేసిన అతను. టుడే జెనెటిక్ మ్యాప్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ ద సీక్వెన్సింగ్ ఆఫ్ ద హోల్ జీనోమ్స్. అసలు జీనోమ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా వాడుతున్నాం ఎక్స్టెన్సివ్గా, యాజ్ వాజ్ డన్ ఇన్ ద కేస్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్. సో దాని మీద వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. సో కాబట్టి దాని ద్వారా ఇవి కనుక్కుంటున్నారు అనమాట జీన్ మ్యాపింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇదొక క్రోమోసోమ్, ఇదొక క్రోమోసోమ్, ఈ జీన్ ఇక్కడుంది, ఈ జీన్ ఇక్కడుంది. సో ఇప్పుడు ఈ జీన్స్ రెండు, ఇది సెంట్రోజోమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీన్ ఇక్కడ ఇంకో జీన్ ఇక్కడ ఉంటే అది లూజ్గా లింక్ అయినట్టు కాదు. హలో జ్యోతి, హలో